నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం మేయర్ స్రవంతి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. పరిచయ కార్యక్రమం అనంతరం నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మేయర్ తీర్మానించారు. అయితే దీన్ని కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా కార్పొరేషన్ కార్యాలయంలో వాతావరణం హీటెక్కింది. వైసీపీ కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస యాదవ్, మూలే విజయ భాస్కర్ రెడ్డి, మొయిళ్ళ గౌరీ నగరంలో జరగాల్సిన అభివృద్ది పనులపై సర్వసభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబట్టారు. ఆ తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నారు. సర్వసభ్య సమావేశం జరిగి 8 నెలలు పూర్తయిందని, తేదీ ప్రకటించే వరకు సభను ముందుకు వెళ్లనీయబోమని స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని సభను రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకోవాల్సి ఉందన్నారు. అభివృద్ధే ప్రధాన అజెండా కావాలని కోరారు. మేయర్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పి కుర్చీలో కూర్చోవాలని కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు అంశాలపై మూకుమ్మడిగా మేయర్ స్రవంతిపై కార్పొరేటర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన వాదోపవాదనలతో సభ వేడెక్కింది. దీంతో మేయర్ స్రవంతి తనదైన శైలిలో ధీటుగా స్పందించారు. తాను ఏ పార్టీనో ప్రజలందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. అభివృద్ది గురించి మాట్లాడే మీరు ఏ రోజైనా మీ డివిజన్లకు పిలిచారా అంటూ మేయర్ ఎదురు ప్రశ్నలు వేశారు. తను మహిళ అనే కారణంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాదోపవాదనలతో సభ హీటెక్కడంతో మేయర్ 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అనంతరం సర్వసభ్య సమావేశం తేదీపై డిప్యూటీ కమిషనర్తో చర్చించారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సభనుద్దేశించి మేయర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి బడ్జెట్ను ప్రవేశపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత డిప్యూటీ కమిషనర్ చెన్నుడు వచ్చి బడ్జెట్ సమావేశం ముగిసిందని చెప్పి బడ్జెట్ ఆమోదం పొందిందని ప్రకటించారు. దీంతో కార్పొరేటర్లు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం తన ఛాంబర్లో మేయర్ స్రవంతి మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ఆమోదం పొందినట్లు తెలిపారు. 24వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని చెప్పారు. ఏదేమైనా ఇటు సభ్యులు కోరినట్లు సర్వసభ్య సమావేశం తేదీని ఖరారు చేయడంతో పాటు అటు బడ్జెట్ను ప్రవేశపెట్టి తనదైన శైలిలో సభను మేయర్ స్రవంతి ముగిచ్చారు. ఎక్కడా కూడా రాజకీయాల జోలికి వెళ్లకుండా మేయర్ సభను కొనసాగించారనే చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకించిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు సభలో కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేసినా మేయర్ వాటికి తనదైన శైలిలో సమాధానం చెప్పి విమర్శకులు మెచ్చుకునేలా సభను ముగించారు. ఏదైతే బడ్జెట్ ఏదైతే ఉందో సభ్యులందరూ కూడా ఆ బడ్జెట్ ని ఆమోదించినందుకు ప్రత్యేకంగా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెట్ లో ప్రధానమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పేదవారికి అందరికీ ఇల్లు, ఏవైతే డివిజన్స్ లో ఉన్నటువంటి అభివృద్ధిని చేయాలని ఈ బడ్జెట్ ని సమావేశం ఈ రోజు బడ్జెట్ ని అమర్చుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఆమోదించాము, తమ తమ తెలియజేయడం జరిగింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచే అవి సెట్ చేయడం జరిగింది. కానీ అదేదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ మైక్ స్టాప్ అయ్యడం జరిగింది. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా ఏదైతే ఇప్పుడు బడ్జెట్లో వచ్చినటువంటి పేపర్ కరెక్షన్స్ అంతా కూడా ఇంకోసారి రాకుండా చూసుకోవాలని అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకోసారి రిపీట్ కాకూడదని కూడా చెప్పారు. నెక్స్ట్ సర్వసభ సమావేశాన్ని 24వ తేదీ సభ్యులు కోరడం జరిగింది. 24వ తేదీకి సమావేశాన్ని సర్వసభ సమావేశాన్ని జరుపుకోవాలని కూడా తెలియజేయడం కూడా జరిగింది. క్లియర్ వర్కింగ్ డేస్ 7 డేస్ కావాలా? మనం గతంలో ఎన్ని చేస్తున్నాం, పాత కౌన్సిల్ ఎన్ని చేస్తున్నాం, 2 రోజుల ముందు 10 రోజుల క్రితం రీడ్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. సభ్యులందరూ
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చ్ 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.